నేను నల్లి జాతికి చెందిన దానను. నేను పసుపచ్చ ఆకుపచ్చ మిశ్రమ ఛాయలతో పొడవుగా ఉండే శరీరంతో వరిపైరుపై వేగంగా తిరుగుతూ వెన్నులు బయటకు వచ్చే దశలో వృద్ధి చెంది దాడి చేస్తాను. నన్ను కంకినల్లి అంటారు. నేను పొడవైన కాళ్లతో గోధుమ రంగు రెక్కలతో ఉంటాను. నా నుంచి వచ్చే ద్రవం ద్వారా వెలువడే వాసనను బట్టి నన్ను కంపునల్లి అని కూడా అంటారు. నేను ఎక్కువగా సంవత్సరం పొడవునా వరి ఎక్కడ పండిస్తారో అక్కడ అధికంగా పెరిగి వరిపైరుపై దాడి చేస్తాను. ఒకవేళ వరిలో వెన్ను రాకపోతే నేను ఊదాపైరుపై కూడా బ్రతకగలను. నా ప్రభావం ఒక్క వరిపైనే కాకుండా రాగి, సజ్జ, జొన్న వంటి పైర్లపై కూడా ఉంటుంది. నేను నా పిల్ల పురుగులు పైరు గింజ నిండే తరుణంలో దాడి చేసి గింజ నుండి పాలరసం పీల్చి బ్రతుకుతాను. దీనితో గింజలు అడ్డతాలు లేక తప్పగింజగా మారుతాయి. అంతేకాకుండా నేను నా నోటి భాగం జులిపిన ప్రాంతంలో మచ్చ ఏర్పడి గింజ నాణ్యత తగ్గుతుంది. నేను దాదాపుగా 10 నుంచి 20 కోడి గ్రుడ్డు ఆకారంలో మెరిసే నల్లటి గ్రుడ్లను 1-2 వరుసలలో ఆకుల పైభాగాన ఈనెలపైన పెడతాను. నేను 5 నుంచి 9 రోజులలో పిల్లపురుగుగా బయటకు వస్తాను. నా పిల్లపురుగులు లేతాకుపచ్చ శరీరంతో ఎర్రరంగు కళ్ళు, స్పర్శ వెంట్రుకలతో వరి మొక్కల చివరి భాగంలో పెరుగుతూ ఉంటాయి. నేను ఈ దశలో 17 నుంచి 26 రోజులు ఉంటాను. నేను 4 నుంచి 5 దశలలో పెరిగి రెక్కలను సంతరించుకునే క్రమంలో వరిపైరు కంకిపై వ్యాపించగలను. నన్ను అరికట్టడానికి రకరకాలైన సాగు, జీవ నియంత్రణ మరియు రసాయన పద్ధతులు చేపట్టవచ్చును. సాగు పద్ధతిలో గట్లపై ఉండే ఊదాగడ్డిని నిర్మూలించడం, నా తల్లి పురుగులను ఉవ్వలతో గాని చేతితో గాని తొలగించడం, జీవ నియంత్రణ పద్ధతి ద్వారా అయితే మీ మిత్రులు అదే నాకు శత్రు పురుగులైనటువంటి కందిరీలు, మిడతలు, సాలిళ్లు, అక్షితల పురుగులు, తూనీగలను మీరు కాపాడుకుంటే అవి మమ్మల్ని తింటూ మీ పంటలను రక్షిస్తాయి. అయితే వేప సంబంధిత మందులు లేక రసాయన పురుగు మందులైనటువంటి మలాటియాను వాడి మమ్మల్ని అరికట్టవచ్చు.